తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యువెలర్స్ కొత్తపే ఈ మధ్య సంచలనమైంది చెప్పు ఈ చెప్పుకు సంబంధించింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ఒక మాట అన్నారని ఆ మాటకు నిరసనగా బాలకసుమని చెప్పు చూపిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒకరు చెప్పు బూటో చూపిస్తున్నారు ఆయన చెప్పులు చూపించుకునే స్థాయిని ఎందుకు దిగదార్చుకోవాలి ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకు ప్రతి విమర్శ లేకపోతే కనుక మాట అంటే ఇంకో మాట కానీ అయినా ఈ మాటలు కూడా శృతిమించి మాట్లాడుకోవడము సంచలనం కోసమే మాట్లాడుకోవడము సంచలనం కలిగించే విధంగా వివరించడము ఇది రాజకీయ నాయకులు తమ స్థాయిని తగ్గించుకున్నట్లే వాస్తవానికి ఆయన మాట్లాడిన మాట ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట కేసీఆర్ గురించి అది తప్పు అని చెప్తే కనుక నిజంగా అర్థమవుతుంది ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడకూడదు కదా ఎందుకు ఇట్లా మాట్లాడాడు ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నాడు అని జనం అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నంత ఏం లేదు ఆయన ఆ మాట అన్నారు కాబట్టి ఓ చెప్పు చూపిస్తామంటే అది అక్కడ అన్న మాట ఏమో కానీ ఇక్కడ చూపించిందే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పైగా ప్రజలు పూర్వంలాగా లేరు అర్థం చేసుకున్నంతగా ఏం లేరు సుమను చెప్పు తీసుకొని కొడుతుంటే చారగుండ వెంకటేష్ ప్రెస్ మీట్ పెట్టి లేచి ఆయన చెప్పు నిలబడాయని చెప్పును చూపించాడు తాజాగా ఆయన బూట్ను చూపిస్తున్నాడు ఇవన్నీ ఏంది జనాలకు ఉచితంగా చెప్పులను బూట్ల ప్రదర్శనలా కనబడుతున్నది టీవీలలో ఆ ఫేస్బుక్లో అయితే కనుక అది బూట్లు చెప్పులు రోజు ఒకదాని మీద ఒకరు ఏ జిల్లాల నుంచి గ్రామాల నుంచి రోజు వస్తూనే ఉన్నాయి ఇక్కడ మీరు అన్నారు మీ కాపలా కుక్కకు మా మెట్టు సాయి బూటుతో సమాధానం చెప్తాడు జగ్గారెడ్డి మాట్లాడడం అంటే చెప్పులతో సమాధానం చెప్పడం బూట్లతో సమాధానం చెప్పడం ఇది ఎందుకు జనానికి మీరెంత ఏమంటారు వినోదాన్ని పంచేవారిగా మారుతారు రాజకీయాలు చాలా సీరియస్గా ఉన్నాయి రాజకీయాలే ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి రాజకీయాల ఆధారంగానే ఐఏఎస్లో అయినా ఐపీఎస్లోన నడుచుకోవాల్సింది రాజకీయ నాయకులకి చాలా గౌరవప్రదమైన ప్రొఫెషన్ రాజకీయం అనేది ఎందుకంటే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అది సమాజానికి ఒక డైరెక్షన్ ఇస్తుంది అది అట్లాంటి వారే ఇప్పటికే ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు ఒక టైంపాస్ లాగా అయిపోయింది చామకూర మల్లారెడ్డి టైం టైంపాస్ వీడియో వైరల్ అవుతుంది జగ్గార డైలాగ్ లేచినట్టే వీడియో వైరల్ అవుతుంది తాజాగా సుమన్ చెప్పు చూపించినట్టే ఆయన కౌంటర్ ఇంగోరు చెప్పు చూపిస్తే ఐదు వైరల్ అవుతుంది మీరు ఇట్లా వైరల్ కావడం కోసమై మాట్లాడుకోవడం వలన లేదా పలాన వారి దృష్టిలో చాలా గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి చేయడం వలన మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదు మీరు అదే మాటలను కనుక సబ్జెక్టివ్గా విమర్శ చేయగలిగితే ఆ విమర్శను చూపిస్తారు అది సంస్కారానికి సంబంధించి అవుతుంది ఎవరెవరి సంస్కారాన్ని వాళ్ళు కోల్పోకుండా రాజకీయాల్లో విలువల్ని పెంచుకుంటే గనక నిలబడితే గనక వారి రాజకీయ భవిష్యత్తు మరింత బాగుంటుంది ఎందుకంటే ఇది చెప్పకూడదు అనుకున్న కానీ ఈ రోజు ఒక వార్త వస్తుంది ఇది ఒక ఆయన బూట్లు ఒక ఆయన చెప్పులు ఒక జిల్లా నుంచి ఒక ఆయన ఏకంగా వీడియోలు తీసి పెడతారు రకరకాల దీనిపైన గందరగోళాలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు పక్కవారిపైన విమర్శలు చేసేటప్పుడు అది కాస్త చూసి అవుతని వారి ఒకటంటే కనుక తమలపాకుతో రెండు అంటే తలుపు చెక్కతో నాలుగు అనే అనేటట్లు కాకుండా వారి స్థాయిని బట్టి ఎట్లా చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి ఆ మార్గం కాకుండా మరో మార్గంలో కూడా సూటిగా సుత్తి లేకుండా స్మూత్గా కూడా బలంగా వారికి తగిలే విధంగా చెప్పవచ్చు మెప్పించవచ్చు బహుశా ఆ దిశగా ప్రయత్నం చేస్తే మంచిది